చందమామ కథ, బేతాల కథ. ఏడ్పు, నవ్వు. పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి భుజాన వేసుకుని వస్తుండగా శివంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవాల్సిన నువ్వే, ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమ పడటం నాకెంతో విచారంగా ఉన్నది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైన కథ చెబుతాను విను, అంటూ ఈ కింది కథనారంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్యా నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతినిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలను తట్టుకోలేక ప్రజలు రాజుగారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు. ఈ దొంగలు చిక్కకపోవటం అటుంచి కనీసం కంటికైనా కనబడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళ పడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకొని పోతూ ఉండగా ఆయనకు ఒకచోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతడికేసి బయలుదేరాడు. దగ్గరకు వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగను, అన్నాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదాంరా, నీకు స్నేహమర్యాద చేస్తాను, అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతడి వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకటి వచ్చి రాజుతో, నువ్వెవరు బాబు? ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరుకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటికి తిరిగి వచ్చాడు. గజదొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచికట్టి పట్టుకుపోయాడు. అతన్ని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువైంది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తర్వుఇచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించటానికి ఊరు బయటికి తీసుకుపోతూ ఉండగా అయోధ్యా నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడనేవాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగను చూసి తన తండ్రిని పిలిచి, నాన్నా, నన్ను దొంగకిచ్చి పెళ్లి చేయండి అని అడిగింది. రత్నదత్తుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేకలేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వైశ్యకుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. రత్నవతి అందరినీ నిరాకరించటమే కాక తనకు పెళ్ళే అవసరం లేదని కూడా అన్నది. ఏం తల్లి, నువ్వు రాజాదిరాజులను కూడా పెళ్లాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయటానికి తీసుకుపోతున్నారు. అటువంటి వాడి నా పెళ్లాడేది? అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకుని ఉండలేదు. దొంగ అయ్యేది, కొరత పడేది అతన్నే నా భర్తగా వరించాను. నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చేయండి. మీకది చేత కాని పక్షంలో
నేను కూడా అతడితోనే చచ్చిపోతాను, అంతేకాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మీరు ఈనాడు పట్టిన గజదొంగను నాకు ఇచ్చేయండి, నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అయోధ్యా నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజదొంగను విడిచిపుచ్చటానికి ఆయన మనస్సు ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడి ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మా, నా ప్రయత్నం ఫలించలేదు, దొంగను విడిచిపుచ్చటానికి రాజు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్ళి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురుతో. పెళ్ళి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్ళేసరికి అప్పటికే గజదొంగను తలార్లు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయనా, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకుని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్చింది. దానిమీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించినంత మాత్రాన సహగమనం చేయటానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉంది, నీకే వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతనే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపుకోతతో అల్లారిపోతారు. వారికి పుత్రులు కలిగేట్టు అనుగ్రహించు, వారిని చూసుకుంటూ నన్ను మరిచిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను, కానీ నువ్వు నీకై ఏమీ కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి. ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడగోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు? తర్వాత ఎందుకు నవ్వాడు? తెలిసి సమాధానం చెప్పకపోయావా, తల పగిలిపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాదిరాజులను నిరాకరించిన కన్య తనను వరించటం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో కూడా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం.